హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రుల తనయులు సిద్దమవుతున్నారా? ఈ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు సొంతమవుతుందనే భావనలో ఉన్నారా? అయితే ఏ నేతల వారసులు అక్కడ పోటీ పడే అవకాశాలున్నాయి? ఇంతకీ నియోజకవర్గం ఏది? బ్యాక్డోర్ పాలిటిక్స్ లో చూడండి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని తాండూరు నుంచి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 2 సార్లు, మాజీ మంత్రి మాణిక్యారావు 3 సార్లు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి 4 సార్లు, మాజీ మంత్రి చంద్రశేఖర్ 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుతం తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిని ఓడించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఆ పార్టీలో చేరిపోయారు. దీంతో తాండూరు టీఆర్ఎస్ లో ఓవైపు పట్నం మహేందర్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ బహిరంగంగానే సవాలు విసురుకున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో తాండూరులో పోటీ చేయడానికి పలువురు మాజీ మంత్రుల తనయులు కూడా సిద్దమవుతున్నారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు, మర్రి శశిధర్ రెడ్డి తనయుడు, మర్రి ఆదిత్యారెడ్డితో పాటు ఎం చంద్రశేఖర్ తనయుడు, ఎం నరేష్ తాండూరు శాసనసభకు పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2014 ఎన్నికల్లో తాండూరు టీడీపీ అభ్యర్థిగా ఎం నరేష్ పోటీ చేసి 12,000 వరకు ఓట్లు తెచ్చుకున్నారు. అంతకు ముందు వరకు నరేష్ కాంగ్రెస్ లో ఉన్నారు. 2014 టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మళ్లీ గత శాసనసభ ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరినా టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ లో చేరుతానని చెబుతున్నారు. లేదా బీజేపీ టికెట్ ఇస్తే అందులో అయినా చేరిపోవడానికి ఆయన సిద్దంగా ఉన్నారని సమాచారం. మరోవైపు మర్రి చెన్నారెడ్డి మనవుడు, మాజీ మంత్రి శశిధర్ రెడ్డి తనయుడైన మర్రి ఆదిత్యారెడ్డి 2018 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 651 ఓట్లు సాధించారు. ఆదిత్యారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఈసారి తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు. ప్రస్తుతం తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కీలక నేత కూడా లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో మర్రి ఆదిత్యారెడ్డికి మంచి అవకాశం లభించినట్లయింది. మరోవైపు తాండూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లో ఉంటున్న ఆదిత్యారెడ్డిని కలిసి తాండూరు నుంచి పోటీ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓవైపు నరేష్, మరోవైపు ఆదిత్యారెడ్డి తమ తండ్రులు, తాతల పేరు ప్రతిష్టలను వాడుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.